గుడ్ మార్నింగ్ నమస్కారంలు. కేసీఆర్ ముమ్మాటికి రైతు ద్రోహి అంటూ మేడం గారు తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రైతుల పక్షాన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను పరామర్శించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే అన్నదాతల ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే, సీఎంకు రైతుల ఉసురు తగులుతుందంటూ మేడం గారు చెప్తా ఉన్నారు. నిర్మల్ జిల్లా రైతు ఆవేదన యాత్రలో వైఎస్ నిర్మల్ గారు చెప్పారు, అప్పులు తీర్చే మార్గం కానరాక బ్యాంకుల వేధింపులు భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, వాస్తవానికి ఇవన్నీ సర్కార్ చేసిన హత్యలేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ నిర్మల్ గారు చెప్తూ ఉన్నారు. అన్నదాతల ఆవేదన పట్టించుకొని సీఎం కేసీఆర్ ముమ్మాటికి రైతు ద్రోహిని ధ్వజమెత్తారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న అమర్ సింగ్ దిలావర్పూర్ మండలం కాలువ తండా శేషారావు, నిర్మల్ రూరల్ మండలం గంగాపూర్ తండా భీమన్న మమడ మండలం తండ్రా కుటుంబాలను షర్మిల పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితులను దిగజారుస్తున్నారని, అలాంటి వారి ఉసురు కేసీఆర్కు తగులుతుందని అన్నారు. కేంద్రం పచ్చి బియ్యం కొంటామని చెప్తుంటే ఇక్కడ యాసంగిలో వరి వేయవద్దని కేసీఆర్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అపాయింట్మెంట్ తీసుకోకుండా రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోవడం చేతకాక టీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కి చావు డప్పు కొట్టారని ఎద్దేవా చేశారు. గత 70 రోజుల్లో 200 మంది, 2 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విచారణ వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసి ఉంటే బతికేవారు, రుణమాఫీ చేసి ఉంటే ఎంతోమంది రైతులు బతికేవారని శర్మల అన్నారు. కేసీఆర్కు పాలన చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను కనీసం పరామర్శించకపోగా హర్యానా రైతులకు నష్టపరిహారం ఇస్తామని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు బంధు పేరిట 5,000 ఇచ్చి పరోక్షంగా 25,000 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్ రెడ్డి, ఏపూరి సోమన్న, గొజ్జంకి అనిల్, లోక లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది మేడం గారు తెలంగాణలో పుట్టి ఇక్కడ చదువుకున్నందున రైతుల కోసము సేవ చేయాలని ఆవిడ ఒక పార్టీని స్థాపించి, అదే గతంలో 2014లో స్థాపించినట్లయితే కొంత ప్రాసెస్ బాగుండేది. అయినప్పటికీ ఆమె చాలా ఆలోచన చేసింది. అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి అవకాశం ఇచ్చి ఏమైనా వినియోగించుకొని తెలంగాణలో పాదయాత్ర చేపించి ఇక్కడ ఏ పదవికుండా పాపం ఏమను పక్కకు పెట్టడం వల్ల ఈమె సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణలో రైతుల పక్షాన్ని నిలబడుతూ కొంత సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించింది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించారు. సమాజంలో పనిచేసే రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా అందరూ కూడా ఈ రైతుల పక్షాన్ని నిలబడతారని కోరుకుంటూ ఈ పార్టీ కూడా కొంత అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తూ మేము వీడియో చేయడం. నా పేరు వైచనాకేశ్వర రెడ్డి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వైసీకే రెడ్డి.